రాజస్థాన్ మధ్యప్రదేశ్లో సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపై తీవ్ర కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. ఢిల్లీలో అశోక్ గెహ్లట్, సచిన్ పైలట్లు, సోనియా, రాహుల్ గాంధీలను వేరువేరుగా కలిశారు. అయితే ఇద్దరిలో ఎవరి పేరు ప్రకటిస్తారు అనే దానిపై ఇంకా సస్పెన్స్ నెలకొని ఉంది. అటు మధ్యప్రదేశ్ సీఎం అభ్యర్థి రేసులో కమల్నాథ్, జ్యోతిరాదిత్య సింధియాలున్నారు. అయితే కమల్నాథ్కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరొకవైపు ఛత్తీస్గఢ్ సీఎం అభ్యర్థి పేరు ఇవాళ ఫైనల్ చేసే అవకాశం ఉంది. రాజస్థాన్ మధ్యప్రదేశ్లో సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపై తీవ్ర కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. ఢిల్లీలో అశోక్ గెహ్లట్, సచిన్ పైలట్లు, సోనియా, రాహుల్ గాంధీలను వేరువేరుగా కలిశారు. అయితే ఇద్దరిలో ఎవరి పేరు ప్రకటిస్తారు అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. అటు మధ్యప్రదేశ్ సీఎం అభ్యర్థి రేసులో కమల్నాథ్, జ్యోతిరాదిత్య సింధియాలున్నారు. అయితే కమల్నాథ్కే ఎక్కువ అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. మరొకవైపు ఛత్తీస్గఢ్ సీఎం అభ్యర్థి పేరు ఇవాళ ఫైనల్ చేసే అవకాశముంది. రాజస్థాన్ మధ్యప్రదేశ్లో సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై తీవ్ర కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. ఢిల్లీలో అశోక్ గెహ్లట్, సచిన్ పైలట్లు, సోనియా, రాహుల్ గాంధీలను వేరువేరుగా కలిశారు. అయితే ఇద్దరిలో ఎవరి పేరు ప్రకటిస్తారు అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. అటు మధ్యప్రదేశ్ సీఎం అభ్యర్థి రేసులో కమల్నాథ్, జ్యోతిరాదిత్య సింధియాలున్నారు. అయితే కమల్నాథ్కే ఎక్కువ అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. మరొకవైపు ఛత్తీస్గఢ్ సీఎం అభ్యర్థి పేరు ఇవాళ ఫైనల్ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సీఎం ఇలా ఎంపికలో కొంతమేరకు కసరత్తు కొనసాగిస్తూనే ఉంది. ఇంకా దానికి సంబంధించి ఒక సమాధానం అంటూ దొరకలేదు. ఇప్పటికే రాహుల్ గాంధీ నివాసానికి సోనియా గాంధీ చేరుకున్నారు. సోనియా గాంధీతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో రెండు ప్రధానమైనటువంటి రాష్ట్రాలు రాజస్థాను, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ సతమతమవుతుంది. ఇప్పటికే అనేకమైనటువంటి మార్గాల ద్వారా వాళ్ళు తెప్పించుకున్నటువంటి సమాచారాన్ని క్రోడీకరించిన తర్వాత కూడా ఒక నిర్ణయానికి రాలేకపోవడం జరిగింది. అయితే సీనియర్లు, జూనియర్లు, సీనియర్ నాయకులకు జూనియర్ నాయకులకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటం మరింత ఉద్ధృత స్థాయికి చేరుకుందని చెప్పడానికి అవకాశం ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలి, యువకులను ప్రోత్సహించాలని చెప్పి రాహుల్ గాంధీ ఆలోచిస్తుండగా సీనియర్లకు కూడా ఆ మేరకు కొంతమేరకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. పార్టీని పరిరక్షించుకోవాలంటే సీనియర్ల చేతుల్లోనే కొంతమేరకు ఉన్న తర్వాత స్లోగా అది జూనియర్లకు చేరుకోవాలనే అభిప్రాయంతో నాయకులు ఉన్నారు. ఉదాహరణకు రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రి చేయాలని చెప్పి అన్ని వైపుల నుంచి కూడా ఒత్తిడి వస్తుంది. ఇటు కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి, ఎంపికైనటువంటి ఎమ్మెల్యే నుంచి కూడా వస్తున్నప్పటికీ కూడా సచిన్ పైలట్ పీసీసీ అధ్యక్షుడిగా ఆయన సారథ్యంలో ఎన్నికలు వెళ్ళినప్పటికీ కూడా తగినటువంటి సంఖ్య బలం చేకూర్చుకోలేకపోయింది. కాబట్టి అదేవిధంగా కొంచెం కంఫర్టబుల్గా కనుక నెంబర్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా సచిన్ పైలట్కే అవకాశం దక్కి ఉండేది. అయితే చాలా బొటాబొటిగా ఈ ఆఫ్ మార్క్ అంటే కేవలం తక్కువగా వచ్చిన వల్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్ చేసేందుకు అంతమేరకు సుముఖంగా లేదు. ఇదే అంశాన్ని సీనియర్ నాయకులు కూడా చాలా గట్టిగా చెప్తున్నారు. సీనియర్ అయినటువంటి అశోక్ గెహ్లాట్కి అవకాశం ఇవ్వాలి. రాజీవ్ గాంధీ, దివంగత నేత రాజీవ్ గాంధీ ప్రోత్సహించినటువంటి అప్పటి యువ నాయకుడు అశోక్ గెహ్లాట్ ఇప్పుడు సీనియర్ నాయకుడు అయ్యారు. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో కనుక ప్రభుత్వం కనుక ఉన్నట్లయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో సమర్థమైనటువంటి ఫలితాలను ఇచ్చేందుకు అవకాశం ఉంటుందన్న అభిప్రాయాన్ని కూడా వీరంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ నివాసానికి సోనియా గాంధీ వచ్చి కూడా ఈ అంశంపై చర్చిస్తున్నారు. ఇకపోతే మధ్యప్రదేశ్కు సంబంధించి కూడా కమల్నాథ్ సీనియర్ నాయకుడు దాదాపు అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని కమల్నాథ్కే ఈ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అన్న అంశం కూడా సీనియర్ నాయకుల్లో చాలా గట్టిగా వినిపిస్తుంది. ఆ మేరకు జ్యోతిరాదిత్య సింధియా కొంచెం పలుకుబడి ఉన్నటువంటి నాయకుడు అయినప్పటికీ కూడా యువకుడు, ఆయనకి కేవలం డిప్యూటీ సీఎం ఇస్తేనే బాగుంటుందన్న అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తమవుతుంది. దీనిపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం. ఏసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాహుల్ గాంధీ నేతృత్వంలో కేంద్ర స్థాయి నుంచి రాష్ట్రానికి వెళ్ళినటువంటి సచిన్ పైలట్, అదేవిధంగా మధ్యప్రదేశ్కి వెళ్ళినటువంటి జ్యోతిరాదిత్య సింధియా వీరి ఆధ్వర్యంలో అటు సీనియర్లు, జూనియర్లు కలిసి సంయుక్తంగా ఈ విజయాన్ని సాధించారు అని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తుంది. కాబట్టి ఇద్దరికి కూడా సమభాగస్వామ్యం ఉండాలి అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే సీనియర్లకు కేంద్ర స్థాయిలో జాతీయ రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలా, లేకపోతే జూనియర్లకు రాష్ట్రాలను అప్పగించాలా అన్న అంశంపై ఇంకా కొంతమేరకు సతమతంగా ఉంది పరిస్థితి. దీనికి సంబంధించి సోనియా గాంధీ డైరెక్ట్గా నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు. ఆ మేరకు రాహుల్ గాంధీ నివాసానికి వచ్చి సోనియా గాంధీ కూడా చర్చలు జరుపుతున్నారు.
దీనికి సంబంధించి ఈ రాత్రికి కానీ ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే అశోక్ గెహ్లాట్ మాత్రం రాజస్థాన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించేందుకు అధిష్టానం అంగీకరించినట్టుగా తెలుస్తుంది. అమెరికా ఆయనకి ఇప్పటికీ కూడా సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది, అమెరికా సంకేతాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్నమే రాహుల్ గాంధీతో సమావేశం అయిన తర్వాత నేరుగా ఆయన జైపూర్ వెళ్లారు. ఇకపోతే కమల్నాథ్, జ్యోతిరాదిత్య సింధే కూడా రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. తనకు అవకాశం ఎందుకు ఇవ్వాలన్న అంశంపై జ్యోతిరాదిత్య సింధే కూడా చాలా గట్టిగా రాహుల్ గాంధీ వద్ద తన వాదన వినిపించినట్టుగా తెలుస్తుంది. కాకపోతే సచిన పైలట్ కూడా తన వాదన చాలా గట్టిగానే వినిపించారు. జైపూర్ రాజస్థాన్లో ముఖ్యమంత్రి పదవి బాధ్యత చేపించడం తనకే ఎందుకు ఇవ్వాలన్న అంశంపై దాదాపు 500,000 కిలోమీటర్లు తిరిగినటువంటి సచిన్ పైలట్ పార్టీ చాలా అట్టడుగు స్థాయి నుంచి ఈ మేరకు విజయాన్ని సాధించే విషయంలో తన పాత్ర ఏ రకంగా ఉందన్న అంశాన్ని కూడా తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా 200 మంది ఎమ్మెల్యేలు తనను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటారన్న అంశాన్ని కూడా చాలా గట్టిగా చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇంకా అనేకమైనటువంటి మార్గాల ద్వారా సమాచారాన్ని తీసుకున్నప్పటికీ కూడా మొత్తానికి అశోక్ గెహ్లాట్కే సీనియర్కే ఈ అవకాశం ఇవ్వాలని మాత్రం సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఈ రోజు రాత్రికి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. బహుశా మధ్యప్రదేశ్లో కమల్నాథ్, అదేవిధంగా రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రులుగా పదవి స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.